వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అదేవిధంగా యోగా థెరపిస్ట్ డాక్టర్ ఓం ప్రకాష్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాము, అంటే ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎట్లాంటి ఫుడ్ తీసుకోకూడదు, ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే మన హార్ట్పై ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పేసి కూడా చాలామంది వీడియోస్ చేస్తూ ఉన్నారు. మీరు ఆద్రి గారు నాతో చెప్పింది, ఒక తౌడు లడ్డు ఉంటుంది నవీన్, అది ప్రతిరోజు తిన్నారు అంటే మీ గుండె అనేది పదిలంగా ఉంటుంది అని చెప్పేసి అన్నారు. సో తౌడు లడ్డు అసలు ఏంటి అంటే, తౌడు అనే మాట వింటేనే ఇప్పుడు అసలు తౌడు అసలు తినొచ్చా లేదా అని అంటూ ఉంటారు. అది తింటే గుండె ఎట్లా పదిలంగా ఉంటుంది? గేదెలకు పెట్టేది, మా గేదెలు పెడుతున్నారండి. అదే, గేదెలు తినేది మాకు గేదెలు. మరి తౌడు లడ్డు తినడం వల్ల ఎట్లాంటి ప్రయోజనాలు ఉన్నాయి? యా, గుండె ఎట్లా స్ట్రాంగ్ అవుతుంది? ఇది మన వ్యూయర్స్కి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మనం న్యూస్లో చూస్తుంటాం పలానా వాళ్ళ ఇంట్లో ఐటీ రైడ్స్ అయ్యాయి, గుట్టలు గుట్టలు బంగారం దొరికింది, కేజీలు కేజీలు బంగారం దొరికింది, క్యాష్ దొరికింది అంటుంటారు. అంటే అక్కడ అదంతా పైలప్ అయిపోతుంది అనమాట. పైలప్ అయిపోవడం వల్ల రైట్స్ అయినప్పుడు అది ఈజీగా వాళ్ళకి దొరికిపోతుంది. సో సేమ్ మన బాడీలో యాజ్ ఇట్ ఈస్ మెకానిజం జరుగుతుంది. అంటే మనం మన డే టు డే లైఫ్లో మన యాక్టివిటీస్ అన్ని చేసుకోవడానికి, అంటే ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ కానీ చేసుకోవడానికి మన ప్రధానమైన సోర్స్ ఏంటంటే మన ఫుడ్లో పిండి పదార్థం ఉంటుంది. సో పిండి పదార్థం లేదనుకోండి, మనం అసలు నడవలేము, ఎనర్జీ చేయలేము. ఒకరోజు మీరు ఫాస్టింగ్ ఉన్నారనుకోండి, తెల్లారి చాలా డల్గా ఉంటారు, రైట్? సో ఈ పిండి పదార్థం మన ఫుడ్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. బట్ ద సేమ్ టైం మన డైట్లో పిండి పదార్థం ఉన్నంత మాత్రమే సరిపోదు. అది బాడీలోకి వెళ్ళిన తర్వాత ఆ పిండి పదార్థాన్ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడానికి ఇంకొక మెకానిజం ఉంది, ఇంకొక ఇంగ్రీడియంట్ ఉందన్నమాట. అది చాలా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఓకే, సో ఇది గనక దాని జాబ్ని మానేసినట్లయితే, లేదా మన డైట్లో లేదా మన బాడీలో అది లోపించినట్లయితే, మీరు అన్నట్టుగా గుండె ఆల్మోస్ట్ ఆల్ గోవింద అని చెప్పుకోవచ్చు. గుండె గోవింద అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ పిండి పదార్థం ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వలేదు అనుకోండి, అది కొలెస్ట్రాల్గా ఫామ్ అవుతుంది. ఇది ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు చూస్తారు. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. అంటే బేసిక్గా ఏమవుతుందంటే, ఆల్కహాల్ తీసుకున్నప్పుడు చాలామంది, అంటే 90% మంది వాళ్ళ కాన్షియస్ లేకుండా ఫుడ్ తీరేస్తూ ఉంటారు. ఓకే, ఫస్ట్ ఏంటంటే మంచింగ్ చేస్తారు, అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఫుడ్ నార్మల్ ఫుడ్ తీసుకుంటారు. ప్లస్ ఆల్కహాల్లో కూడా ఈ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో మూడు విధాల ఎఫెక్ట్ జరుగుతుంది కాబట్టి, మీరు అన్నట్టుగా అదొకటి, ప్లస్ ఈ ఆల్కహాల్లో మత్తు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫిజికల్ యాక్టివిటీస్ లోపిస్తాయి. సో ఫిజికల్ యాక్టివిటీస్ లోపించడం వల్ల కూడా ఆ కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోతుంది అనమాట. సో వీటిని ఇందాక మనం చెప్పిన ఈ కన్వర్టింగ్ అనే కీలక పాత్ర వహించేది విటమిన్ బి1, దీని కెమికల్ నేమ్ థైమిన్ అంటాం. ఇది మనకు చాలా చాలా తక్కువ మోతాదు, అంటే 1 మైక్రోగ్రామ్, అంటే అసలు యాక్చువల్గా మనకు కంటికి కనబడదు, అంత తక్కువ క్వాంటిటీలో మనకి ఇది అవసరం. బట్ అది లేకపోతే మాత్రం మనకు చాలా చాలా డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ థైమిన్ డెఫిషియన్సీని మనం ఎలా రెక్టిఫై చేస్తాం, మన బాడీలో థైమిన్ డెఫిషియన్సీ లేకుండా ఉండడానికి ఎలా చూసుకుంటాం అనే దానికి మనం మేజర్గా వాడేది ఏంటంటే ఈ తౌడు లడ్డు అనమాట, రైట్? సో డైరెక్ట్గా ఇప్పుడు మనం ఇది చేసినా, మన ఇళ్లలో మీ గెస్ట్లు ఎవరైనా వచ్చినా కూడా డైరెక్ట్ తౌడు లడ్డు అని చెప్పండి, అంటే మేము గేదెలవా అని అంటారు. సో వాళ్ళకి ఆ భావన రాకుండా ఉండడానికి, ప్లస్ మన టంగ్ యాక్సెప్ట్ చేయడానికి దాని వెనకాల ఇంత పెద్ద సైన్యాన్ని వాడుతున్నాం. డ్రై ఫ్రూట్ లడ్డు అని, ఎగ్జాక్ట్లీ. అంటే రాజు చుట్టూ సైన్యం ఎలా ఉంటుందో అలా ఈ తౌడు చుట్టూ, తౌడు అనేది రాజు, దాని చుట్టూ సైన్యం లాగా మనం డ్రై ఫ్రూట్స్ అని వాడుతున్నాం. ఇక్కడ మనం వాల్నట్స్ తీసుకున్నాం, కిస్మిస్ తీసుకున్నాం, రైట్, బాదం తీసుకున్నాం, కాజు తీసుకున్నాం, తర్వాత సపోర్టింగ్లో మనం మినపప్పు కూడా తీసుకున్నాం, ప్లస్ ఈ డేట్స్ తీసుకున్నాం. అంటే ఇక్కడ మనం షుగర్ కానీ ఏమి వాడకుండా మనం డైరెక్ట్గా డేట్స్ వాడుతున్నాం. ఒకసారి ప్రాసెస్ ఎట్లా అనేది చూద్దాం. ప్రాసెస్ చాలా చాలా సింపుల్ అండి. మనం స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టేసి పెనంలో నెయ్యి వేసేసుకుందాం. నెయ్యి వేసేసుకున్న తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని మనం వేయించేసుకుందాం. ఓకే, యా. సో నెయ్యి వేడెక్కింది కాబట్టి మనం సో ఆ బౌల్ ఇచ్చేస్తే మనం ఈ డ్రై ఫ్రూట్స్ అంతా వేసేసుకున్నాం. ఎస్, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి ఇది నర్వ్ సిస్టమ్కి కూడా మంచిది అని అనుకుంటాను. ఎస్, దట్ టు ఏంటంటే మనం ఇది పిల్లలకి ఇంట్రొడ్యూస్ చేస్తాం కాబట్టి ఆ నట్స్ పంట కింద తగులుతూ ఉంటే వాళ్ళు కూడా కొంచెం టేస్ట్ వస్తుంది, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అన్నట్టు. సో ఇప్పుడు ఈ నెయ్యిలో మనం ఈ మినపప్పుని వేయించేసుకుందాం. ఎందుకంటే మినపప్పు ఏంటి సార్, అంటే దీని స్పెషాలిటీ ఏంటి? యా, దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది
ఎస్పెషలీ ఒడికెన్సే బోన్ స్ట్రెంగ్త్కి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఓకే యా ప్లస్ మనకు అంటే డైరెక్ట్గా మనం చెప్పుకున్నాం కదా, డైరెక్ట్ థర్డ్ అంటే కొంచెం మనం యాక్సెప్ట్ చేయలేకుండా ఉంటుంది కాబట్టి మనకు కొంచెం సున్నుండల ఫ్లేవర్ వస్తుంది కదా, దాని గురించి అని మనం ఏ మినపప్పును తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో దీన్ని కొంచెం దూరంగా వేయించేసుకొని దీన్ని మిక్సీలో పొడి చేసేసుకుంటాను. ఓకే ఓకే. ఈ విటమిన్ B1 లోపం వల్ల అంటే మన గుండెకు సంబంధించి కండరాలు కూడా కుదించుకుపోతాయని విన్నాను. అదే లోపిస్తే యా ఇక్కడ ఏమవుతుందంటే ఈ స్టార్చ్ ఏదైతే మనం తింటాం కదా అది ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వకపోతే బాడీలో ఎక్కడెక్కడ పేరుకుపోతుంది అనమాట. సో ఆ ప్రాసెస్లో అది గుండె కండరాల మీద కూడా పేరుకుపోతుంది అనమాట. ఓకే యా అలా పేరుకుపోవడం వల్ల ఆ గుండె యొక్క ఫంక్షనింగ్ అంటే దాని ఫ్లెక్సిబిలిటీ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. కొద్ది మంది ఉన్నట్టుండి కొంచెం దూరం అట్లా నడవగానే లబ్డబ్ సౌండ్ అనేది ఎక్కువగా బీటింగ్ ఉంటా ఉంటుంది, గుండె దడ అంటా ఉంటారు అట్లా కూడా వస్తా ఉంటుంది. ఇది ఏమన్నా అంటే వీళ్ళు తినాలి వీళ్ళు తినకూడదు అందరూ తినొచ్చు, హ్యాపీగా అందరు తినేసేయచ్చు. సో అంటే మనం మన వ్యూవర్స్ కి ఎక్కువ బెనిఫిట్ అవ్వాలనే ఉద్దేశంతోనే కదా మనం ఇవన్నీ చేస్తున్నాం, వాళ్ళకి యూజ్ అవ్వాలండి. చాలా మందికి ఓం ప్రకాష్ గారు వచ్చేసి నీ పెయిన్ ఉన్నా అదేవిధంగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి, తర్వాత చిన్న ఏజ్లోనే వైట్ హెయిర్ వస్తూ ఉంటుంది అట్లాంటి వారికి, ఇన్సోమ్నియా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, సో ఇట్లాంటి వారికి డైట్ ద్వారా వీటి నుంచి ఏ విధంగా మనం ఈ సమస్యలకి చెక్ పెట్టచ్చు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో సార్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం, మీరు సార్తో డైరెక్ట్గా మాట్లాడచ్చు. ఇది అంటే లైవ్ సెషన్స్ లాంటివి ఏమైనా కండక్ట్ చేస్తారు ఉన్నాయి, సో వాళ్ళు మనల్ని అప్రోచ్ అయినట్లయితే మనం వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చేసి ఆ సెషన్లోకి పిలిపించేసి వాళ్ళకి ఎస్పెషల్గా థెరపీస్ ఇస్తామన్నమాట. ఓకే అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళకున్న ప్రాబ్లమ్ని బట్టి మనం వాళ్ళకి థెరపీస్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే ఓకే. సో మిక్సీ జార్ తీసుకోండి సార్. సో నెక్స్ట్ మనం నెయ్యి వేసుకొని యా ఆ నెయ్యిలో ఈ తౌడు వేసి వేయించేసుకోవాలి. ఓకే నిజంగా తౌడును కూడా తినచ్చు అని చెప్పేసి ఇప్పుడే తెలుస్తూ ఉందండి. లాస్ట్ టైం కూడా మనము నీ పెయిన్కి సంబంధించి కూడా మనం ఈ నరాల బలహీనతకి సంబంధించి కూడా చేసాము ఈ తౌడు లడ్డుకి, అప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్స్ చేంజ్ అయ్యాయి. సో మొత్తం మీద తౌడు అనేది చాలా పౌష్టికాహారం. చాలా 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 చాలా. ఇప్పుడు సింపుల్గా అండి మన గేదెలు ఉన్నాయి రైట్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పొలంలో నిలబడి పనిచేస్తున్నాయి, వాటికి అంత ఎనర్జీ వస్తుందంటే రీజన్ ఏంటంటే అవి తౌడుని తింటున్నాయి కాబట్టి. సో మనం కూడా మన డైట్లో యాడ్ చేసుకుంటే మనకు కూడా మంచి ఎనర్జీ వస్తుంది, దీనివల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి తెలిసిందంటే నిదానంగా స్టోర్స్లో కూడా దీని రేట్ని పెంచేసేస్తారేమో అమ్ముతారేమో. లేదంటే ఇప్పుడు ఊర్లలో ఎక్కడన్నా ఈ రైస్ మిల్లుల దగ్గర దొరుకుతుంది మనకి. సో ఆల్రెడీ మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఆ డ్రై ఫ్రూట్స్లో మనం నెయ్యి వేసి వేయించుకున్న తౌడ్ని కూడా అదే బౌల్లో వేసిస్తున్నాం. అంటే ఆ స్మెల్ రాకుండా ఉండడం కోసమా అండి, ఫ్లేవర్ రావడం కోసమా నెయ్యి? అదే అంటే కమ్మదనం అంటే తౌడు కొంచెం వేయించితే ఏంటంటే దాని యొక్క స్టోర్ అంటే డ్యూరబిలిటీ పెరుగుతుంది అనమాట. పచ్చివాసన కూడా పోతుంది. సో మనం ఆల్రెడీ వేయించుకున్న నెయ్యిలో వేయించుకున్న మినపప్పు ఉంది కదా, దాన్ని మిక్సీ జార్లో వేసి మనం దాన్ని. సో మనం ఆల్రెడీ నెయ్యిలో వేయించిన మినపప్పు ఉంది కదా, దాన్ని పౌడర్ చేసుకున్నాం. పౌడర్ చేసుకుని మనం బౌల్లో వేసేసుకుంటాం. సో నెక్స్ట్ మనం ఈ డేట్స్ని కూడా మిక్సీలో వేసి పేస్ట్ చేసేసుకుంటాం. ఆల్రెడీ మనం ఇక్కడ మిక్సీ జార్లో డేట్స్ పేస్ట్ చేసుకున్నాం. సో ఈ పేస్ట్ అంతా కూడా మనం దీంట్లో వేసేస్తాం. మంచి ఇదిగా వచ్చేసింది. ఎస్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇది అంటే మామూలుగా ఎవరైనా తీసుకోవచ్చు సార్, డయాబెటిక్ ఉన్నవారు కూడా? ఎందుకంటే మనం ఇక్కడ షుగర్ కానీ ఏం వాడలేదు కదా, మనం డేట్స్ వాడాం కదా. సో దట్టు డైలీ ఒక లడ్డు తింటాం కాబట్టి పెద్ద అంటే మనకి ఇక్కడ రిక్వైర్మెంట్ జస్ట్ 1 మైక్రోగ్రామ్ పర్ డే కాబట్టి. బట్ దాని రోల్ మాత్రం చాలా ఇంపాక్ట్ ఉంటుంది, సో అది మిస్ అవ్వకుండా చూసుకోవాలి మనం. ప్రతిరోజు ఒక లడ్డు తిన్నాము అని అంటే అది మన గుండెను చాలా పదిలంగా ఉంచుతుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఒకసారి ఈ లడ్డు అయిన తర్వాత టేస్ట్ ఎట్లా ఉంటుంది అనేది కూడా చూసి చెప్తాం. 10 కాలాల పాటు పదిలంగా ఉంచుతుంది అంటే టేస్ట్ విషయం మీరు పక్కన పెట్టండి, అంటే ఎట్టాగు టేస్ట్ హ్యాపీగా ఉంటుంది, హెల్దీ ఉంటుంది. ప్లస్ అది కూడా ఏంటంటే జనాలు చూడడానికి టేస్టీగా కూడా ఉండాలి అనుకుంటాం. ఎస్ ఎస్ 100% మీ న్యూట్రిషన్స్ ఉన్న స్పెషలిస్ట్, అందుకే కదా మనం ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసాం కదా. అంటే బేసిక్గా నేను చెప్పాను కదా, ఎవరైనా ఫిస్ట్ డైరెక్ట్ మీరు
తౌడు తినంటే మేము అలా గేదెలు అవన్నీ అవసరం లేదు, ఓన్లీ తౌడు ఒకటి తింటే సరిపోతుంది, కానీ టేస్ట్ కోసం ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ. సో మనం దీంట్లో అన్నీ వేసేసాం కాబట్టి అన్నిటినీ కలిపి మనం మిక్సీ చేసేసుకుందాం. సో టేస్టీ టేస్టీ థైమింగ్ లడ్డు అనేది రెడీ అయింది. సో మీ గెస్ట్లు మీ రిలేటివ్స్ ఎవరున్నా కూడా వాళ్ళకి పొరపాటు కూడా చెప్పకండి, ఇవి విటమిన్ B1 లడ్డు అని మాత్రమే చెప్పండి. మీరు తౌడు అని పొరపాటు చెప్పినా వాళ్ళు తినరు, మీ మీద మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. ఏం చెప్పకుండా ఫస్ట్ లడ్డు ఇచ్చేసేయాలి, టేస్ట్ వచ్చేసి అట్లా ఉందని అడగాలి, అంతేనా? హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి. సో మీరు టేస్ట్ చేయండి. ఓకే, చూడడానికి అయితే మంచి సున్నుండ ఉన్నట్టుంది. ఎస్, సున్నుండ, ఎందుకంటే మనం మినపప్పు వాడాం కాబట్టి సున్నుండ లాగా ఉంటుంది. చాలా బాగుంది సార్. అందులో పంట కింద అట్లా డ్రై ఫ్రూట్స్ పడుతున్నాయి కాబట్టి ఇంకా టేస్ట్ వచ్చింది. ఆ మినపప్పు కూడా మనం కొంచెం రవ్వ రవ్వలాగా చేస్తాం కాబట్టి ఆ పంట కింద. ఇది ఎన్ని రోజులు మామూలుగా నిల్వ ఉంటుందండి? 15-20 డేస్ ఈజీగా ఉంటుందండి, ఎందుకంటే మనం ఎక్కడ వాటర్ అనేది మాడలేదు కదా. మీ గుండె 10 కాలాల పాటు పదిలంగా ఉండాలి అంటే రోజుకి ఒక లడ్డు అయితే తీసుకోండి అని చెప్పేసి అంటా ఉన్నారు. సార్తో మీరు ఇంకా వేరే డిసీజుల గురించి ఏదైనా మాట్లాడాలి అని అంటే కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఓంప్రకాష్ గారితో మీరు డైరెక్ట్గా మాట్లాడచ్చు. ఎస్పెషల్లీ బిఎస్కి చెప్పేది ఏంటంటే పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయండి 10-12 ఇయర్స్, ఎందుకంటే ఇప్పుడు 6th క్లాస్ నుంచి పిల్లలంతా కూడా లావేకి పోతున్నారు, వాళ్ళు కూడా కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది కాబట్టి ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే వాళ్ళకి కూడా ఫ్యూచర్ బాగుంటుందని రిక్వెస్ట్. థ్యాంక్ యూ.